మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మనల్ని మరువని దేవుడు, మనల్ని విడువని దేవుడు, మన బాధలలో కలుగజేసుకుని మనలను బాగు చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృపావార్త, కీర్తనల గ్రంథము 9వ కీర్తన 18వ వచనం, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశింపదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన నిరీక్షణ ఆస్పదం యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ నిరీక్షణాస్పదము అనే మాట, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పూర్. వారి ఎక్స్పెక్టేషన్, బీదల యొక్క ఎక్స్పెక్టేషన్ ఎప్పటికీ నశింపదు. మనం ఏదేదో కోరుకుంటూ ఉంటాం, మనం ఏదో ఊహల్లో ఉంటాం, ఏదో కావాలని అనుకుంటాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఎఫెస్సి పత్రికలో, మనము ఊహించిన దానికంటే, మనము ఊహించలేని దానికంటే, మనం అడిగిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు నిరీక్షణకు ఆధారమైన దేవుడు. పౌలు గారు అంటారు కదా, ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణకు ఆస్పదమైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని దాటిపోయే దేవుడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేని చేత నువ్వు బాధపడుతున్నావో, ఎవరి చేత బాధపడుతున్నావో, ఎవరి చేత నలిగిపోతున్నావో, ఎవరి చేత రకరకాల పరిస్థితులలో ఏడవబడుతున్నావో, దేవుడు ఈ నూతన దినములో నీతోనే మాట్లాడుతున్నాడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశింపదు. మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, ఆది అంతమైన దేవుడైన ఆయన సజీవుడు. ఇవాళుండి రేపు వెళ్ళిపోయే దేవుడు కాదు, సీజనల్ దేవుడు కాదు, నిత్యము నిలిచి ఉండే నిత్యుడు ఆయన. ఆయన నిత్యుడు గనుక ఆ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ మరువదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశారండి, ఆఖరి రక్త బొట్టు వరకు రక్తం చిందించాడు నీ కోసం నా కోసం. ప్రాణమే ఇచ్చిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు, నిన్ను ఎలా విడిచిపెడతాడు? అంతేకాదు, దరిద్రులు నిత్యము మరువబడరు, ఆయన మనలను మరువజాలడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను గాలికి వదిలేసి ఆయన చూస్తా ఊరుకునే దేవుడు కాదు, నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నువ్వు దరిద్రతలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీకంటూ నిరీక్షణ కలిగిన, నీకంటూ నిరీక్షణ అయిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నీకు నిరీక్షణగా ఉన్నారు, ఆయన సజీవుడు, ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు, నీ పక్షాన్నే ఉంటారు, నీకు తోడుగా ఉంటాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యం తెచ్చుకో. ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య ఉన్నారు, యేసయ్య ఉన్నారు. ఆయన ఒక్కరుంటే చాలు, ఆ దేవుడు మన పక్షమునుండగా ఈ లోకంలో మనల్ని ఎవ్వరేం చేయగలరు. ఆ దేవుడు నీకు నిరీక్షణకు ఆస్పదం, నిన్ను మరువజాలని దేవుడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, దేవుని కృపలో ఆశీర్వదించబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మమ్మల్ని మరువని దేవుడా, మా నిరీక్షణకు ఆస్పదమా, మా పానీయ భాగమా, నీకు వందనాలయ్యా. దేవా, నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. బాధపరచబడు వారి నిరీక్షణ ఆస్పదం ఎన్నటికీ నీ నశింపదు. ఎంత మంచి వాగ్దానం ప్రభువా. ఈ లోకంలో ఉన్నవారందరూ మమ్మల్ని బాధ పెడతారు. మేము ఎవరి మీద అయితే నిరీక్షణ నిలిపామో వారందరూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ నీవు సిగ్గుపరచవు, నువ్వు ధైర్యాన్నిస్తావు,
దరిద్రులను మర్చిపోయే దేవుడవు కాదు ప్రభా. మా సకల దరిద్రముల నుండి విడుదల దయచేసి మాకు తోడుగా ఉన్న దేవుడా, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పిస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.